విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యకు చిరునామా షైన్ మెడికో కన్సల్టెన్సీ. గత కొంతకాలంగా టీడీపీలో కేశినేని నాని వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. పార్టీపై టీడీపీ విజయవాడ కేశినేని నాని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏ పిట్టల దొరకు సీట్ ఇచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలందరూ కోరుకుంటే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానన్నారు. తన మనస్తత్వానికి సరిపోయే ఏ పార్టీ అయినా తనకు ఓకే అని, తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదన్నారు. పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అన్న భయం లేదని స్పష్టం చేశారు. తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని, తాను చేసినన్ని మంచి పనులు మరే ఎంపీ చేయలేదని స్పష్టం చేశారు కేశినేని నాని. అది సంకుచిత భావాలతో మనం చూడకూడదు. ఇప్పుడు కూడా మీడియా కానీ ఇక్కడ చాలా వరకు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటారు. నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యా, పార్టీలకు అతీతంగా ఓటే బట్టి నన్ను ఇంత యాంటీ టీడీపీలో కానీ జగన్ సునామీలో కానీ నన్ను ప్రజలు గెలిపించారు. దానికి మీరు చూశారు, మీరు అందరూ కూడా మీడియాగా, మీరే మీడియా నాకు తెలియదు, ఈనాడు మీరు మీడియాగా చూసుంటారు. గత 5 ఏళ్ళలో 14 నేను టాటా ట్రస్ట్ తీసుకొచ్చి ప్రతి లక్షల మందికి 3 ఏళ్ళు ఉచిత ఆరోగ్యం ఇచ్చాను. నేను పార్టీలు చూశాను, అప్పుడు నేను పార్టీలు చూడలేదు. ఒక వైసీపీ అనో, ఒక కమ్యూనిస్ట్ అనో, బీజేపీ అనో, లేదా ఇంకోటి చూడలేదు. 10 లక్షల మందిలో మోకాళ్ళ ఆపరేషన్ చేయించాం, హార్ట్ ఆపరేషన్ చేయించాం, డెలివరీలు చేయించాం. ఇక ప్రజానికి మొత్తం తెలుసు. ఆ రోజు నేను వద్దంటే నేను వద్దంటే ఎవరికి చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఆ రోజునైనా ఈ రోజునైనా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ ప్రజల సంక్షేమం, ఇక్కడ ప్రజల ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి నా ధ్యేయం, నా లక్ష్యం. అట్లాగే ఎలక్షన్లో గెలవంగానే కృష్ణప్రసాద్ గారు నన్ను నిధులు అడిగారు, ఇచ్చాను. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, కమ్యూనిటీ హాల్ అంటే మంచి పని. అట్లాగే రాజా గారు ఇక్కడ మన వరగారు ఈ స్కూలు అభివృద్ధి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళది లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉందంటే వెంటనే 32 లక్షలు శాంక్షన్ చేశారు. అట్లాగే ఇప్పుడు కొండపల్లి బొమ్మలో దాదాపు 1 కోటి రూపాయలు చిల్లర నా ఎంపీ నిధుల నుంచి ఇచ్చి 2 కోట్లు ఎంఎస్ఎంఈ మినిస్ట్రీని తీసుకొచ్చారు. ఇప్పుడు కొండపల్లి బొమ్మలో అంతర్జాతీయం చేయడమే లక్ష్యం. దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు ఎక్కడికక్కడ. కాబట్టి రాజకీయంగా నెగిటివ్గా సంకుచితంగా చూడాలంటే చూడవచ్చు, ఇబ్బంది లేదు. నేను 2 సార్లు ఎంపీ, నేను 3వ సారి ఎంపీని అవుతానా అవనా, పార్టీ టికెట్ ఇస్తుందా ఇవ్వాలని నేను చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తాను. మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నేను అదే చెప్తా ఉంటాను. ఎందుకంటే మా తాతగారు, మా తాతలు ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్. మాది విజయవాడలో ఎప్పటి నుంచో కూడా ప్రజల కోసం పనిచేసిన కుటుంబం. అట్లాగే వసంత నాగేశ్వరరావు మా తాతగారు, అట్లాగే మీరు చూసారు కొండపల్లి మున్సిపల్ ఎలక్షన్ ప్రత్యక్ష నిదర్శన. ఆయన పార్టీ అయింది, నా పార్టీ నాది. ఇవాళకి కోట్లు పోరాడుతున్నాం. నా పార్టీ కోసం నేను పనిచేశా, ఆయన పార్టీ కోసం ఆయన పనిచేశాను. దాంట్లో మా స్నేహాలు ఏమాత్రం అర్థం వాళ్ళ పార్టీకి పనిచేస్తారు. దీంట్లో మీరు ఈనాడు అయ్యిండో లేకపోతే ఇంకో మంచి పాపులర్ దినపత్రికలు అయ్యిండో లేకపోతే ప్రజల్లో ఉన్న దినపత్రికలు ఈ నెగిటివ్ క్రియేట్ చేయడం ఎందుకు? అంటే వస్తున్న వ్యాఖ్యానాల మీద వ్యాఖ్యానాలు 100 వస్తాయి. ఇంటెన్షన్ చూడాలి క్లియర్ అయిపోతుంది కదా సార్. అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పా కదా 19లో పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించారు కదా, మీరు ఒప్పుకుంటారు లేదా? అంటే అన్ని పార్టీల వాళ్ళు నాకు ఓటే పెట్టగా నేను గెలిచాను. కాబట్టి ఎందుకు ఓటేశారు? అంతకుముందు నేను చేసిన పని కానీ, ఇప్పుడు కనదుర్గ ఫ్లైఓవర్ 60 ఏళ్ళు పెండింగ్ తీసుకొచ్చాను లేదా, బెన్సెట్ల మీద తీసుకొచ్చాను లేదా, మీకు ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు రోడ్డు ఎవరు చేశారు? కోటీలు నేను ఎంపీ అయినాకే అంతకుముందు 3.5 గంటలు పడే తిరువూరు నుంచి విజయవాడ రావడానికి, ఇవాళ గంటలో తిరుగు గంటంబోలో విజయవాడ నా ఆఫీస్ నుంచి తిరుగు వెళ్తున్నాను.